హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. అప్పటికప్పుడు గార్లీ తినాలనిపిస్తుందా? పప్పు నానబెట్టుకోకుండా, అసలు రుబ్బుకోవాల్సిన పని లేకుండా క్రిస్పీగా కరకరలాడే గారెలను జస్ట్ అరగంటలోనే చేసేసుకోవచ్చు అంటే నమ్ముతారా అండి? చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. పైనంతా క్రిస్పీగా, లోపల సూపర్ సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగా వచ్చినాయి అండి. అసలు చట్నీతో పని లేదు, అంత బాగుంటాయి. మరి రెసిపీ చూసేద్దాం, పదండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రవ్వను వేసుకుందాము. ఉప్మా రవ్వ అండి, బొంబాయి రవ్వ లేదంటే సూజీ అంటాం కదా అది. అందులోనే సన్నగా తరుగు పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తురుముకున్న అల్లం, రుచికి సరిపడా సాల్ట్, పావు స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని ఏ కప్పుతో అయితే మనం రవ్వని వేసుకున్నామో అదే కప్పుతో పుల్లని పెరుగుని వేసుకోవాలి. చికెన్ పెరుగునే నేను తీసుకున్నానండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోవాలి. కప్పు పెరుగు సరిగ్గా సరిపోతుంది. ఒక్కొక్కసారి కొంచెం రవ్వని బట్టి లేదా పెరుగులోని తేమను బట్టి సరిపోకపోవచ్చు. సో నేను ఒక స్పూను లేదా రెండు స్పూన్లు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చూసుకుంటూ వాటర్ వేస్తానండి. చూడండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సేమ్ మనం గార్లి బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే కలుపుకోవాలి. ఉప్మా రవ్వ అనేది వాటర్ని బాగా పీల్చేసుకుంటుంది. మనం ఒక పావుగంట 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉండదు, కొంచెం గట్టి పడిపోతుంది. సో మూత పెట్టేసుకుని ఒక పావుగంట 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. పావుగంట తర్వాత చూడండి కరెక్ట్గా నానింది, సూపర్గా ఉంది ఇప్పుడు మన బ్యాటర్. ఇప్పుడు మనం గార్లు వేసేసుకోవడమే. పక్కనే ఆయిల్ పెట్టేసుకోండి, చక్కగా వేడి కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం మినపగార్లు వేసేటప్పుడు చేతుల్ని ఎలా తడుపుకుంటామో అలాగే తడిపేసుకుని కొంచెం పిండిని తీసుకుని మధ్యలో కన్నం పెట్టేసి చక్కగా గార్లు వేసేసుకుందాం వేడి వేడి నూనెలో. ఇలానే చేయాలని రూల్ లేదు. మీరు పాలు కవర్ మీద, నూనె కవర్ మీద మీకు ఎలా వీలైతే అలాగా షేప్ చేసుకుని వేడి వేడి ఆయిల్లో గార్లను వేసేసుకుందాము. మీడియం హాట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత గారెల్ని ఒక గరిటతో తిప్పేయకూడదు, కాస్త వేగనివ్వాలండి. కొంచెం వేగిన తర్వాత మనం ఫ్లిప్ చేసుకుని వేరే సైడ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ అటు ఇటు రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కరకరలాడుతూ స్కిన్ అంతా పైన సూపర్ క్రిస్పీగా అయిపోతుంది. చూసారా ఈ కలర్ వస్తే తీసేసుకోవటమే. మీకు క్లోజప్లో చూపిస్తాను, చాలా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా వచ్చాయి. అసలు పప్పు నానబెట్టుకోకుండా, రుబ్బుకోకుండా, ఎక్కువ శ్రమ పడకుండా క్షణాల్లో చేసేసుకోవచ్చండి ఈ గారెలు. అసలు చట్నీ కూడా అవసరం లేదు, అంత బాగుంటాయి. ఒకవేళ మీరు తినాలనుకుంటే టమాటో చట్నీ, ఉల్లి చట్నీతో సర్వ్ చేయండి, సూపర్గా ఉంటాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, అస్సలు ఫెయిల్ అవ్వదు, నాది గ్యారంటీ. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.